వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. లూకా 18వ అధ్యాయము 1వ వచనం. విజ్ఞాపన జీవితంలో పట్టుదల లేకపోవట కంటే సాధారణమైన శోధన లేదు. మనం ఒక కార్యము కొరకు ప్రార్థింపనారంభించదము. మనము మన విన్నపములను ఒక దినము, ఒక వారము, ఒక నెల కొనసాగించదము. తరువాత మనకు ఖచ్చితమైన జవాబు దొరకకపోవట వలన వెంటనే నిరాశ చెంది ఆ విషయమై ప్రార్థించుటను ఆపివేయదము. ఇది ఘోరమైన తప్పు. అది ముగింపులు లేని ఆరంభముల ఉరియే. అది జీవితంలోని అన్ని రంగములలో నాశనకరముగా ఉన్నది. దేనినైనను ఆరంభించి ముగించకుండాయుండు అలవాటు గల మనుష్యుడు అపచయమును అలవాటు చేసుకుని ఉన్నాడు. అదే విధముగా ఒక విషయమును గూర్చి ప్రార్థింప మొదలుపెట్టి జయము కలుగు వరకు ప్రార్థింపని వ్యక్తి ప్రార్థనలో అటువంటి అభ్యాసం కలిగి ఉన్నాడు. విసుగు చెందుట అపచయం నందుటయే. తరువాత అపజయము నిరాశకు, ఆ తరువాత ప్రార్థనా శక్తిలో అవిశ్వాసమునకు దారితీయను. ఇది జయమునంతటిని చావగొట్టును. కానీ మనమెంత కాలము ప్రార్థింపవలను, మనం ప్రార్థించుటను మాని కార్యమును దేవుని చేతుల్లో విడిచిపెట్టి సమయమునకు వచ్చుటలేదా అని ఎవరైనా అడగవచ్చును. ఆ ప్రశ్నకు జవాబు ఒకటే. నీవు దేని కొరకు ప్రార్థించుచున్నావో అది అనుగ్రహింపబడు వరకు ప్రార్థించుము, లేదా అది అనుగ్రహింపబడునను నిశ్చయము నీ హృదయంలో కలుగు వరకు ప్రార్థించుము, లేదా నీ ప్రార్థనకు దేవుని జవాబు లేదు అని నీకు నిశ్చయత కలుగు వరకు ప్రార్థించుము. ఈ మూడు స్థలములలో ఒకదానిలో మాత్రమే మనము పట్టుదలను ఆపివేయవచ్చును. ఏలయనగా ప్రార్థన దేవునికి మొరపెట్టుట మాత్రమే కాదు, అది సాతానుతో పోరాటము కూడా. దేవుడు మన విజ్ఞాపనను ఆ పోరాటంలో శక్తివంతమైన సాధనముగా వాడుకునుట వలన మనం ఎప్పుడు ప్రార్థించటం మాన నాపవలనో ఆయనే నిర్ణయింపవలను. కావున మనము జవాబు వచ్చు వరకు, లేదా జవాబు వచ్చిన నిశ్చయత కలిగే వరకు, లేక మనం అడుగునది దేవుని చిత్తానుసారము కాదని మనము గ్రహించే వరకు ప్రార్థనను ఆపివేయుటకు సాహసింపరాదు. మొదటి విషయంలో మనము చూచట వలన ఆపివేయుచున్నాం. రెండవ విషయంలో మనము విశ్వసించుట వలన ఆపివేయుచున్నాం. మూడవ విషయంలో మనము దేవుని చిత్తమునకు లోబడుట వలన ఆపివేయుచున్నాము. మనము ప్రార్థనా జీవితము జీవించినప్పుడు మన ప్రార్థన నిజముగా వినబడినదను దేవుడిచ్చిన నిశ్చయతను పొందుట అనగా దేవుని అనుభవించి గ్రహించదను. దేవుని నిశ్చయతలో ఎప్పుడు నెమ్మదిగా విశ్రమించవలెను అప్పుడు వాగ్దానము యొక్క నిన్ను సంధించు వరకు అక్కడ వేచియుండము. ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానముల మార్గమున మరలివచ్చును.